ఏపీ బీజేపీ అధ్యక్షుడు దేవానంద్ ఆయన కుమారుడు సాయి దేవానంద్పై తీవ్రమైన అభియోగాలతో ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సంతకాలను వీరు ఫోర్జరీ చేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వద్ద ఓస్డీలుగా నియమితులయ్యారంటూ ఆరోపణ ఉంది ఏపీ బీజేపీ అధ్యక్షుడు దేవానంద్ ఆయన కుమారుడు సాయి దేవానంద్లపై తీవ్రమైన అభియోగాలతో ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా సంతకాలను వీరు ఫోర్జరీ చేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వద్ద ఓఎస్డీలుగా నియమిస్తున్నట్టుగా కొంతమందికి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి ఇలా అపాయింట్మెంట్ లెటర్లు తీసుకున్న వారి వద్ద లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు వాట్సాప్ చాట్స్ అన్ని బయటకు రావడంతో ఈ అంశం ఏపీ బీజేపీలో ప్రస్తుతం కలకలం రేపుతోంది కొద్ది రోజుల కిందట కిషన్ రెడ్డి ఆఫీస్కి వెళ్ళి ఓ మహిళ తనను ఓఎస్డిగా నియమించారని అపాయింట్మెంట్ లెటర్ కార్యాలయంలో చూపించింది అయితే అలాంటి సమాచారం ఏమీ తమకు లేకపోవడంతో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఆఫీస్ సిబ్బంది తర్వాత వివరాలు వెరిఫై చేయడంతో అది ఫేక్ లెటర్ అని తేలింది ఆ మహిళ వద్ద నుంచి వివరాలు సేకరించే కేంద్రమంత్రి సిబ్బంది అపాయింట్మెంట్ లెటర్ ఏపీ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ కుమారుడు సాయి దేవానంద్ తయారు చేసి ఇచ్చినట్టుగా గుర్తించారు ఈ సంఘటనపై ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఐపీసీ సెక్షన్స్ కింద ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత రెండు నెలలకే బీజేపీలో చేరారు ఆయనకు ఎస్సీ మోర్చా అధ్యక్ష పదవి లభించింది అయితే ప్రముఖులతో ఫోటోలు దిగి ఇలా కేంద్రం వద్ద పలుకుబడి ఉందని పనులు చేయిస్తామని పోస్టింగ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తారు అన్న ఆరోపణలు కొంతకాలంగా ఉన్నాయి తాజాగా కేసులు నమోదవటం సంచలనంగా మారింది